రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగుల నోటిఫికేషన్స్ ఇస్తే ఉద్యోగులు యువతను మమ్మల్ని దూరం చేసే కుట్ర అంటారు. అంటే నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉండాలి, మీ అటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఆసరగా ఉండాలి, ఉపయోగపడాలి అనే పద్ధతిలో మీ ధోరణి కనిపిస్తూ ఉంది. అంత అమాయకత్వంలో తెలంగాణ యువత కానీ భారతదేశంలో ఉన్నటువంటి యువత కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ లేరు అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నటువంటి బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పకుండా దాటవేసుకుంటూ కేంద్రంలో ఉన్నటువంటి మీ పెద్దలు, మీ ప్రధానమంత్రి గారు, మీ నాయకులంతా కూడా వివరిస్తూ ఉంటే దాన్ని అక్కడక్కడ యువత పోనీలే వీళ్ళతో అయ్యే పని కాదు, వీళ్ళ గాలి మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే ప్రజాప్రభుత్వాలు ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వాల ద్వారానైనా మా జీవితాలను మెరుగుపరుచుకుందామనే ధోరణిలో యువత ఉంటే యువతను రెచ్చగొట్టే విధంగా కేంద్రం ప్రకటించినటువంటి ఏ ప్రకటనను కూడా అమలు చేయకుండా దాటవేసే ధోరణి, వంచించే ధోరణిలో వెళ్తున్న మిమ్మల్ని ప్రజలు పోనీలే మర్చిపోయి వదిలేద్దామని అనుకుంటే మీరే గుర్తు చేస్తూ ఉన్నారు, పుండు మీద కారం జల్లినట్టుగా చేస్తూ ఉన్నారు. మీ అరాచకాలు, మీ దుర్మార్గాలు, మీ అసమర్థ పాలనతోన విసిగి వేసారి ఈరోజు దేశమంతా కూడా మీ పైన యుద్ధానికి సిద్ధంగా ఉంది. సందర్భం వస్తే మిమ్మల్ని రాజకీయంగా పాతరేయడానికి దేశ ప్రజానీకం, దేశ రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదే మాదిరిగా నిరుద్యోగ యువత విషయంలో ఒక రకంగా, అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో వెటకారంగా, అదే మాదిరిగా ఈరోజు నిర్మితమైనటువంటి నిర్మాణమైనటువంటి సచివాలయం పైన మీరు కక్కుతున్నటువంటి విషయం, మీరు చెమ్ముతున్నటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సెక్యులరిజాన్ని కాపాడుకునే బాధ్యత మా ముఖ్యమంత్రి గారి పైన, మా పైన ఉంది. మీరెంత సహా అసహనాన్ని వ్యక్తం చేసినా, మీరు ఎన్ని రెచ్చగొట్టే ధోరణిలో మీరు మాటలు మాట్లాడినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే పాలన గాడి తప్పకుండా మా ఏకాగ్రతతోనే మేము ముందుకు పోతాం తప్ప మీ పిచ్చి ప్రేలాపనలకు మేము డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేదు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నిజంగా కూల్చడము పేల్చడము అనే విషయాలను పక్కన పెడితే యువత చాలా సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పనికిరాని వాళ్ళ గుండు పగలగొట్టాలి, వాళ్ళ మెదడును చక్కదిద్దాలి అనే ఆలోచనలో యువత మాత్రం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే ఏం మాట్లాడుతున్నారో నాయకులు అర్థమవ్వట్లేదు. పొత్తులని ఒక ఆయన మాట్లాడతాడు, అదేవిధంగా ఒంటెత్తు పోకడాన్ని ఇంకొకరు మాట్లాడతారు, నేనున్నానని చాటేటువంటి ప్రయత్నం ఇంకొకరు చేస్తారు, మొత్తంగా నా సామ్రాజ్యమే నిర్మించుకోవాలి, నాకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేటువంటి దోచిన డబ్బులతోన ఇక్కడ నేనే నాయకుడిగా ఎదగాలని ఇంకొక ఆయన ప్రయత్నం చేస్తారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మీరు కలవచ్చు. ఎందుకంటే గతంలో చూసినాం మనం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి. అదే మాదిరిగా భవిష్యత్తులో ఈ అన్ని పార్టీలు కూడా నాచంపేట నియోజకవర్గంలో ఒక సందర్భంలో మున్సిపల్ ఎన్నికలు వస్తే బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, మిగతా అన్ని పార్టీలు కూడా కలిసి పోటీ చేసినాయి. కానీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా, కేసీఆర్ గారు రాష్ట్రంలో ఏ పథకాలు అయితే అవలంబిస్తూ ఉన్నారు, రాష్ట్రంను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో చూస్తూ అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ మహాశయుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడు, దేశ్కి నేత కేసీఆర్ అని నినాదం వస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ కాళ్ళ కింద భూమి కదిలిపోయి కేసీఆర్ గారిని తెలంగాణకే పరిమితం చేయాలని మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దేశ నలుమూల నుండి వస్తున్నటువంటి స్పందన ఏదైతే ఉందో, రీసౌండ్ ఏదైతే ఉందో, కేసీఆర్ గారికి పూర్తి స్థాయి మద్దతు దొరుకుతున్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కూల్చివేతలు పేల్చివేతలకు స్వస్తి చెప్పి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా సమానమే, కులాలకు మతాలకు అతీతంగా మనము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మత పిచ్చితో ఒక పార్టీ కుల పిచ్చితో ఇంకో పార్టీ వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కారణంగా ఎక్కడా ఇబ్బంది జరగకుండా రైతును రాజు చేయాలనే ఒక సంకల్పంతోన ఈ రోజు ముఖ్యమంత్రి గారు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతోన భారతదేశంలో ఒక గొప్ప పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారు రేపు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం కూడా తన జన్మదినానికి వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి మిత్రులకు పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభిమానులకందరికీ కూడా అడ్వాన్స్ గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పిచ్చి నాయకులను ఉంచాల్సింది కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో కాదు పిచ్చి ఆసుపత్రిలో ఎర్రగడ్డలో అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ చొరవ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ కార్యకర్తలకు నేను విరమగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరికీ నమస్కారం నిజంగా ఈ రోజు యావత్ రాష్ట్రమంతా కూడా సిగ్గుపడతా ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు నాయకులు కూడా బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా తిట్ల పురాణం పట్టుకొని ఎవడు ఎక్కువ తిడితే వాళ్ళకి రేపు అంటే యువతకి ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చాయి వాళ్ళందరి హ్యాపీగా ఉద్యోగాలు అలకపోతే మా భవిష్యత్తు ఏంది రేపు మాకు నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి మా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి మరి మాకు ఎక్కువ తిడితే మాకు ఇనానిమస్ ఇస్తారనుకుంటా ఉన్నారు వీళ్ళు అందుకని పోటీపడి ఎక్కడికి పోయినా కానీ సిగ్గు శరం లేకుండా వీరు ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే మా నాయకుడు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ప్రజలల్లో ఎంత గాఢంగా ఉన్నాయంటే రేపు భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా కానీ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పేసి కోడే కూస్తూ ఉన్నటువంటి తరుణంలో వీరిలో వెన్నులో వణుకుబడుతూ ఉంది డే బై డే దగ్గరికి వస్తూ ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరికి వస్తూ ఉంటే భయం పుట్టి బైర్లు గమ్మి ఏం మాట్లాడాలో అర్థం కాక బిత్తిరిపోయి ఇక తిట్టడం మొదలుపెట్టారు పోవటం తిట్టడం నిన్న నా కాన్ఫరెన్స్కి పోయారు మొన్న మూడు రాత్రులు పడుకుంటే 3000 జనాలు కూడా రాలే మూడు రాత్రులు నా కాన్ఫరెన్స్లో పడుకుంటే 3000 జనాలు కూడా రాలే ఏం చేయాలి అర్థం కాక అరే కనీసం ఎట్లా మాట్లాడాలనేది కూడా తెలవకుండా ఆగం ఆగం గుడ్డలు కూడా తీస్తాడట బేడీలేసి రోడ్ డెమో తీసుకుపోతాడట ఏం లాంగ్వేజ్ అది ఏమి మనం ఏం మెసేజ్ ఇస్తాం ప్రజలకి ఇంకా ఇటువంటి వాళ్ళు మరి కూల్ చేసుడు పోటీ చేసుడు అంటే ఇదే వాళ్ళ విధానం కదే ఇక దాన్ని చూసి ప్రజలు వారిని దగ్గర తీస్తారు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ప్రజాస్వామ్య దేశం ఇది మరి లౌకిక రాజ్యం మంది మరి ఒక ఆయన ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా మా మిత్రుడు సోదరుడు చెప్పినట్టుగా మరి ఒకడేం మతం ఒకడేం కులపిచ్చి ఇటువంటి వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ ఎంత చక్కబెట్టినటువంటి ఈ రాష్ట్రం మరి భవిష్యత్తు ఏమైతే ఒకసారి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వీరికి డే బై డే నడుస్తూ ఉంటే వారు ఏమైతామో మా భవిష్యత్తు ఏందో రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది ఏం అర్థం కాని పరిస్థితులు వాళ్ళందరూ దిక్కుతోచని పరిస్థితులు వారు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పడిపోయి తిట్టు తిట్టుకుంటా వారు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం వారికి నేను సవాల్ చేసిన వారి సవాల్కి నేను ప్రతి సవాల్ చేసిన నా మీద ఒక షార్ట్ షీట్ రిలీజ్ చేశారు ఏమనంటే 300 ఎకరాలు సంపాదించిండని అక్రమంగా 300 ఎకరాలు సంపాదించారు అని చెప్పేసి చాలా పెట్టి షార్ట్ షీట్ రిలీజ్ చేశారు నేను సవాల్ చేసింది నేను 300 ఎకరాలు నిరూపించగలిగితే నేను పేద ప్రజలకు అక్కడే పంచిపెట్టడమే కాకుండా మరి నా మీద చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా కానీ ఏ ఎంక్వైరీకైనా వాళ్ళే పెట్టుకోమని చెప్పండి నేను సంతకం పెడతా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే నిరూపించకపోతే మా మనుగురులో అంబేద్కర్ సెంటర్లో నేలకు ముక్కు రాకాలే తర్వాత నిరూపించడానికి వచ్చినటువంటి వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ వస్తారా లేకపోతే అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ వస్తారా ఇంకెవరైనా పెద్ద నాయకులు వస్తారా మరి వారి ఆస్తులు మొత్తం కూడా ప్రజలకు పంచిపెట్టాలి ఈ ఛాలెంజ్కి ఎవరైనా స్వీకరించే నాయకుడు దమ్మున నాయకుడు ఉంటే నేను సవాల్ని స్వీకరిస్తా ఉన్నా వారు ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరిస్తా ఉన్నా మరి నా సవాల్ని స్వీకరించి ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఉత్త తిట్టడానికే వాళ్ళు ఎజెండా లేదు మన్ను లేదు ఏది లేదు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మేమేం చేస్తాం మాకంటే గొప్పగా చేస్తాం అనే ఎజెండా కూడా లేదు వీళ్ళకి అంటే నేను చిన్న కులంలో పుట్టొచ్చు కానీ గౌరవమైనటువంటి కుటుంబంలో పుట్టిన నేనేది నా చరిత్ర అనేది తెలవకపోవచ్చు నేను గౌరవమైనటువంటి కుటుంబంలో పుట్టిన నేను
ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి కుటుంబంలో పుట్టినా తప్ప ఇట్లా మరి గాలి మాటలు మాట్లాడేటువంటి వాడిని కాదు నేను. సమాజాన్ని ఎట్లా గౌరవించాలి ఎట్లా ఉండాలనే తెలుసు. అవన్నీ అడ్డుగోలు మాటలు వాళ్ళు ఏది మాట్లాడతారు ఆయనకి తెలిసి నేను ఇప్పుడే చెప్పాను కదా. ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వస్తా అంటే వాళ్ళ వెన్నులో వణుకు పుడతా ఉంది, ప్రతిరోజు నిద్ర పట్టే పరిస్థితి లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే వాళ్ళు కనబడతా ఉన్నాడు, ఇది వాళ్ళ కథ. సెక్రటరేట్లో ముఖ్యమంత్రి గారు క్రీడాకారులకు అదేవిధంగా నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి దర్శనం మొగలయ్య 12 మెట్ల కిన్నెర కళాకారుడికి పద్మశ్రీ వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కలిసి తన పేదరికం మొగలయ్య గారి పేదరికం గురించి వివరిస్తే అప్పటికప్పుడు కోటి రూపాయలు ప్రకటించడంతో పాటుగా ఒక మంచి స్థలం ఇస్తా ఇంటి కోసము అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు కొంతమందికి జూబ్లీ హిల్స్లో ఇచ్చిండ్రు, మొగలయ్య గారికి కూడా అక్కడనే ఇప్పించాలని నేను మంత్రి గారు ప్రయత్నం చేయడం కోసం కలిసిపోయినాం. కొద్దిగా ఆలస్యమైంది నేను రావడం, అందుకోసం వాళ్ళు వెయిట్ చూస్తున్నారు. కొంత ముందు మంత్రి గారు వచ్చింటే వచ్చే విషయం నాకు తెలియపరిచింటే నేనే ముందు ఉండేవాడిని కదా అని మంత్రి గారి దగ్గర ఉన్నటువంటి తన పిఎస్లకు పిఏలకు నేను చెప్పడం జరిగింది. ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసే పరిస్థితి ఎవరిని కుట్రలు చేసినా ఎవరిని ఏ రకంగా ఆలోచించినా మా జిల్లాలో ప్రధానంగా మా రాష్ట్రంలో కానీ మా జిల్లాలో కానీ మా పార్టీ విషయంలో ఐక్యత లోపించే పరిస్థితి లేదు. ఎవరికి ఏ రకమైన గౌరవం ఇవ్వాలో మేము ఇస్తూ వస్తూ ఉన్నాం. మాకు కూడా అదే గౌరవం మా మంత్రుల నుంచి మా పార్టీ నుంచి మా అధిష్టానం నుంచి దక్కుతూ ఉంది. అక్కడ కాంట్రవర్సీ జరిగింది ఏం లేదు. మా మొగలయ్య గారికి కూడా విలువైన స్థలం ఇప్పిస్తే బాగుండేదని మా మంత్రి గారి నా తలంపు ఉన్నది. కాబట్టి నేను ఆలస్యంగా వెళ్ళినటువంటి సందర్భంలో ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే నేను ముందే ఉండేవాడిని కదా అని తన అసిస్టెంట్లకు నేను చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే 9 కాదు 10, ఏ ఒక్కటి నిరూపించినా మీ అందరిని పిలుస్తాను నేను అసెంబ్లీ వేదిక అంటే ఇక్కడ పెట్టుకుందాం లేదంటే నా మనుగురు సెంటర్లో పెట్టుకుందాం. ఒక్క 9 అంశాలల్లో ఏ ఒక్క అంశాన్ని నిరూపించగలిగినా కానీ అసలు నేను రేపు పోటీ నుండి నేను తప్పుకుంటాను. నాకు వచ్చినటువంటి నాయకుడు కూడా పోటీ నుండి తప్పుకునే ఛాలెంజ్ కొన్ని సవాల్ విసురుతా ఉన్నా. వాళ్ళు వేస్తారు, వాళ్ళు సంస్కారం లేనటువంటి వాళ్ళు, సంస్కారహీనులు. వారు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము, అట్లా గాలి మాటలు మాట్లాడలేము. ఏ గుడ్డ లోడు తీసి లావు లోడు తీస్తా అంతటట. నేను తలుచుకుంటే అక్కడ మీటింగ్ పెడతాడు, ఆయన పెడతాడు అక్కడ గట్లా మాట్లాడితే తనుకోవడానికి కావాలి ఏదండి. చెప్పండి పెట్టిన నేను, అది కూడా పెట్టిన నేను, అది కూడా నేను సోషల్ మీడియాలో పెట్టిన మీరు అందరు చూసి ఉంటారు. లీగల్గా రేపు నేను టైం ఇచ్చిన 20 వరకు టైం ఇచ్చిన నిరూపించడానికి వస్తే అక్కడే ప్రజల మధ్య నిరూపించుకోవడం అని చెప్పిన, లేకపోతే లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటా అని కూడా చెప్పిన. నిరూపించుకోవచ్చు చట్టం ద్వారా న్యాయస్థానాల ద్వారా నిరూపించుకోవడానికి ఛాన్స్ ఉంది. మా మీద ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు. రేపట మేము భవిష్యత్తులో చట్టసభకు రావడానికి ఛాన్స్ ఇయ్యడటిగా పాత్ర ఎత్తడట ఈయనెవరు రానియటానికి ప్రజలు రానిచ్చేది చట్టసభకు పంపాలని వద్దనే ప్రజలు నిర్ణయిస్తారు. ఈయన పాత్ర వేసి తొక్కుతా లేకపోతే ఇంకోటి దొక్కుతా, ఇవన్నీ గాలి మాటలు మాట్లాడమే తప్ప ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు. దానివల్ల ఉపయోగం లేదు. ప్రజలు ఈరోజు సమాజం చైతన్యమైంది, ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా దగ్గర తీయరు వీరని. కాబట్టి వీరిని మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలని అక్కడే కూర్చోబెడతారు వీళ్ళని ఖచ్చితంగా. గట్టిగా మాట్లాడితే నేనున్నాననేది మా పార్టీ గుర్తిస్తుంది అనే ఒక భ్రమలో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. అదే మాదిరిగా గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వమని రెజల్యూషన్ పాస్ చేసి పంపిస్తే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. చివరికి మళ్ళీ అసెంబ్లీ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్
అందించి ఆ ఫలాలను ఆ జాతి పొందుతున్నటువంటి ఈ సందర్భంలో రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగుల నోటిఫికేషన్స్ ఇస్తే ఉద్యోగులు